జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అస్సలు బాగోలేదు అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే అంటే ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రితో సహా చెప్పుకునే పరిస్థితి ఉంది మీరేమో బాగాలేదంటున్నారు మీకు ఏ విధంగా నచ్చలేదు సంక్షేమం అంటే ఏంటంటారు అభివృద్ధా సంక్షేమా ఆ ఒక దానికి సమాధానం చెప్పండి అభివృద్ధి సంక్షేమా ఏది కావాలి మెయిన్ రెండూ జరుగుతున్నాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా అభివృద్ధి అంతా కుంటుపడిపోయిందండి సంక్షేమం అంతా ఆ పథకాలన్నీ ఎవరికి వస్తున్నాయో ఎవరికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు ప్రజల్లో ఆ నాడి తెలుసుకోవాలంటే తిరిగి తెలుసుకోవాలి తప్ప ఏదో చేసేస్తున్నామంటే మీరు మీరు మా ఊరి నుంచి అటు ఇటే వచ్చారు కదా రోడ్లో ఎలా ఉన్నాయి ఏంటి చూడండి ఒకసారి అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు చిన్న చిన్న గుంతలు కూడా ఉండని ఊర్లో ఉంటాయా అని అడుగుతున్నారు దానికి మీ సమాధి అంటే ఇది ఇది వరకు ఉన్న గుంతలన్నీ పూడ్చుకుంటా వచ్చినాయి ఉన్న గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితిలో ఉన్నారు కదా వీళ్ళు ఇంకా సంక్షేమం సంక్షేమం ఇంకా ఏంటో ఇచ్చే సంక్షేమం సంక్షేమం అంటారు ఎవరికి ఇచ్చారు సంక్షేమం పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడు ధనికుడు ఇంకా ధనికుడు అయిపోయాడు తప్ప ఈ దీనివల్ల ఉపయోగపడింది ఎవరికీ లేదు అమ్మఒడి అంటాడు ఇంట్లో ఒకరికి ఇస్తాడు దీని పేరు మీద కాలేజీల్లో కానీ ఆ స్కూల్లో కానీ విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు నిత్యావసర వస్తువులు ఇది అది ఎలా ఉంది ఒక పెట్రోల్ ఒక డీజిల్ ఒక గ్యాస్ ఏ పరిస్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఇచ్చిన హామీలోనే మద్యపాన నిషేధం ఇప్పుడు అది జరుగుతుందంటారా అది చాలా బాగా చేశారు కదండి ఆ విషయంలో మట్టికి చాలా మెచ్చుకోవాలి ఎందుకనంటే సామాన్యుడిగా వెళ్ళేవడం మందు తాగే పరిస్థితుల్లో లేడు మొత్తం కుటుంబాలన్నింటినీ గాలికి వదిలేసాడు అంతే విపరీతమైన రేట్లు పెంచి ఎక్కడ పెడితే అక్కడ విరీతమైన సారా దాని ఇష్టం వచ్చినట్టు పరుగులు పెడుతుంది ఊరంట దాన్ని ఎవరు కంట్రోల్ చేయగల అలాగే జగన్ గారు అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అని చెప్పేసి కరెంట్ బిల్లు గురించి చెప్పారు ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చాయిన తర్వాత ఏడు సార్లు పెంచారు దాన్ని మీరు ఏ విధంగా పిచ్చిమండలి తెలిసావుగా బాధుడే బాదుడే అని ఆయన చెప్పాడు అది చంద్రబాబు నాయుడు అని కాదు నేను వస్తే బాధానని చెప్పాడు అనమాట బాదుడే బాధుడు అని అది చంద్రబాబు నాయుడు అని మేము అర్థం చేసుకుని తప్పు చేసాము ఆ బాధడే బాధుడు చేసింది ఈయన ఈయన ముందే చెప్పాడు ఆయన తప్పేం లేదు ప్రజలు అర్థం చేసుకుంటాం తప్పు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఒక యాభై మూడు రోజుల వరకు ఆయన ఇబ్బంది పెట్టారు అలాగే ఆయన బయటకు వచ్చారు రేపు పొద్దున మళ్ళీ ఆయన జనాల్లోకి రాపోతున్నారు ఆ స్పందన ఎలా ఉండబోతుంది అంటారు చూస్తున్నారుగా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం ఆ స్కిల్ కేసు అన్నారు ఫైబర్ గ్రిడ్ అన్నారు ఇసుక అన్నారు ప్రతిదీ కేసే ఎత్తుక్కుంటే ప్రతిదీ కేసే ఉంటుంది వాళ్ళకంటే కేసులు పరంపర సాగుతూ ఉంటుంది కాబట్టి ఏ బొక్కలో ఏముందో వాళ్ళకి తెలుసుది డెవలప్మెంట్ అంటూ ఏంటో వీళ్ళకి తెలుసుది దాని వలన చంద్రబాబు నాయుడు గారు అలాంటివన్నీ పట్టించుకోకుండా వాళ్ళు ఏదో చెప్తే చేసుకుంటా పోయాడు అది ఏదో అవినీతి జరిగిందన్నారు అంతవరకు అయితే మనకు తెలియదు కానీ వరకు ఆధారాలు అంటూ ఏమి లేవని చెప్తున్నారు కదా అది జనాల్లో స్పందన చూస్తున్నారు కదా లోకేష్ పాదయాత్ర మొదలెట్టాడు ఎలా ఉందంటారు మీరే చెప్పాలి మాకు కూడా ఎందుకంటే మేము ఏదో టీవీలో చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం అంతే తప్ప మాకు అంత అవగాహన ఉండదు కదా ఇప్పుడు అలాగే పక్క రాష్ట్ర సీఎంలు కూడా మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మన రాష్ట్రాన్ని చూసి అవహేళన చేసి చాలా చిన్నతనంగా మాట్లాడుతున్నారు ఇలాంటి రోజులు పోయి మన రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఎవరు సీఎం అవ్వాలంటారు ప్రజలు ఆలోచించుకునే విషయం అది ఎవరనేది మనం ఒకసారి గుర్తింపులో ఉన్నామని పాటు చేసుకోం మళ్ళీ అలాంటి గుర్తింపు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి కాబట్టి ఒకటి చంద్రబాబు నాయుడు అంటే ప్రతి రాష్ట్రాలకు హి ఉంటుంది ఏంటంటే ఆయన రాష్ట్రం బాగుపడిపోతే మనం వెనకబడిపోతాం అంటే కేసీఆర్కి చంద్రబాబు నాయుడు మీద ఇంకొక పగేం కాదు అన్న ఆలోచన మీద తప్ప రెండోది అనేది మేమైతే అనుకోం ఎవడైనా ఇప్పుడు మన ఇల్లు బాగోవాలని కోరుకుంటాడు కదా అలాగే మన రాష్ట్రం బాగోవాలని కోరుకున్నాడు కేసీఆర్ ఈ ఆంధ్రప్రదేశ్ పోవాలి అంటే జగన్ ఉండాలి అందుకనే జగన్ అంటే ఆ మీద ప్రేమ గురించి ఏం కాదు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం వెనకబడిపోతాం అదే జగన్ లాంటి ఉంటే మనం ముందుకెళ్తాం అందుకని అన్ని సర్దుబాట్లు ఎద్దుబాట్లని చేసుకోలేదు అంతే మీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ అయినా వచ్చిన పేరు మీకు ఏమన్నా తెలుసా ఆ కంపెనీల గురించి అయితే పెద్దగా మనకు తెలియదు వచ్చినాయి మట్టికి వెళ్ళిపోని తెలుసు అండి వచ్చినాయి అయితే నాకేం తెలియదు కానీ ఇక్కడ ఉన్న వచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోవడం అయితే తెలుసు రానున్న రోజుల్లో ఎవరు అధికారంలోకి అంటారు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుందనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ కూడా చేర్చి ఉన్నారు కాబట్టి అధికారంలోకి వస్తేనే చాలా బాగుంటుందని ఉంది ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి గారు మీకు అందుబాటులో ఏముంది అండి మా ఊర్లో రెండు సార్లు మూడు సార్లు వస్తారు కానీ ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్ళిపోతాడో ఎవరికే తెలియదు మా ఊర్లో ఎప్పుడో గుడి పసిటప్పుడు వచ్చాడు రెండు వేల పదిహేనులో ఆ మంచి మూమెంట్లో ఉండగా తర్వాత మళ్ళీ ఒక రోజునొచ్చి ఊరంటే తిరిగాను అన్నాడు కానీ అయితే ఎవరికే తెలియదు ఏదో వచ్చి వెళ్ళిపోయాడు తప్పెంట్ టీడీపీ ఇన్ఛార్జి గారు ఎవరండి కొల్లి మురళి రావు ఇద్దరు అందుబాటులో ఉండే నాయకుడు అంటే పేరు చెప్పారు వెంకటరాజు రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏ విధంగా అంటే ముందు కొంత రేట్లు తక్కువగా ఉండేయండి ఇప్పుడు ప్రతిదీ రేట్లుగానే ఉన్నాయండి కరెంటు బిల్లు కూడా అంత ముందు నెలకి రెండు నెలకి కలిపి నూట యాభై నూట అరవై అలా వచ్చేదండి ఐదు వందలు వస్తుందండి అంటే అమ్మఒడి పథకాలన్నీ ఇస్తున్నారు కదా ఆ మూడు పథకాలు ఇచ్చారండి మా బాబు మనటి వరకు పడియండి ఆ మూడు పథకాలు ఇప్పుడు చదువు మానేసాడు వచ్చిందా వచ్చిందండి రెండు లోన్లు పడినాయండి ఇంకా ఉన్నాయి పడతాయి అంటున్నారు ఎప్పుడు పడతాయో తెలియదు పడతాయి అంటున్నారు మిగతా పథకాలు అన్ని ఇంకా మిగతా పథకాలు ఏమున్నాయండి మాకు పొలం గట్టా లేదండి మాకు రెండు పడతా పడతాకా అలాంటి డోక్రా గ్రూపుల లో మాకు దేంట్లోనూ కూడా వ్యవసాయం అన్నది ఒక ఎకరం పొలం ఉంది కానీ మాకు ఆన్లైన్ లో ఎక్కలేదండి అది మాకు అవి గట్ట ఏం పడవండి ఇప్పుడు అలాగే ఇప్పుడు నిత్యావసర సరుకులు కానీ కరెంటు బిల్లు కానీ పెరిగినాయి కదా సామాన్యుడు బతికే పరిస్థితి ఉందా మీకు రోజు కూలీ తీసుకుని వెళ్ళి తినే పరిస్థితులు ఉన్నాయంటారు అంతేనండి ఇక కూలి పని కష్టపడి తీర్చుకుంటే తినటం లేకపోతే మీకు వచ్చే ఆ రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది అవుతుందా ఇంట్లో ఇబ్బందిగానే ఉందండి చంద్రబాబు నాయుడు ఎలా ఉండేది అప్పుడైతే రేటు తక్కువగానే ఉండేదండి అంత కష్టం అనిపించలేదు ఇప్పుడు దేనికైనా కూడా ప్రతిదీ కూడా కరెంట్ బిల్ ఏంటి ఏ రేటు గానే ఉండటం వల్ల అది ఇబ్బందిగా ఉంది ఈసారి ఎవరు సీఎం అయితే బాగుంటది మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రోడ్లు బాగుండాలన్నా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చూసారు ఈసారి మళ్ళీ ఎవరైతే ఇద్దరు ఎవరు వస్తే మన రాష్ట్రం ఇంకా బాగుంటుంది అంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సర్వనాశనంగా ఉందండి రాష్ట్రం మొత్తం నువ్వు నువ్వు ఊబులో కూరిపోయిన రాష్ట్రం అయిపోయిందండి మన పరిస్థితి సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు కదా దేనికండి రూపాయి ఇచ్చి పది రూపాయలు లాక్కోవడం ఎందుకంటే రూపాయ ఎరేస్తున్నాడు చేపగా ఎరేసినట్టు రూపాయి ఎరేసి పది రూపాయలు మన దగ్గర లాక్కోవడం అది సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవిపోయినా ఒకటే కదండి రాష్ట్రం అప్పులు కురిగిపోయింది అంటున్నారు అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు నారా చంద్రబాబు నాయుడు గారే రావాలండి ఎందుకంటే ఇదివరకు మనం చూస్తున్నాం మా కన్నా ముందు మా నాన్నగారు కానీ ఇదంతా అందరూ చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన కళ్ళ ముందు కనబడుతుంది కానీ ఎక్కడో దాకేందుకు ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైటెక్ సిటీ ఉంది నిర్మించారు ఇక్కడ అమరావతి మొత్తం అన్ని చూస్తున్నాం కదా మనం ఎవరో చెప్పినా మనం చేయాల్సే కదా ఆల్రెడీ మనం కళ్ళకి కనపడుతున్నాయి కదా చూస్తాకి ఆయన వస్తేనే బాగుంటుంది ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు మద్యపాన నిషేధం జరుగుతుందంటారా ఒకళ్ళు జరిగిన క్వాలిటీ మధ్య దొరుకుతున్నాడు లేదండి అది మట్టికి నూటికి నూరు పాలు ఫెయిల్యూర్ అయ్యింది జనాల్ని జీవన్ చేస్తానన్నాడు చేయకపోక వంద రూపాయలు ఉన్నదాన్ని రెండు వందల రూపాయలు రెండు వందలు ఉన్నదని మూడు వందలు ఇట్లు పెంచి క్యాష్ చేసుకుని అలా జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదించుకోవడం తప్ప దాని వల్ల అయితే జనాలకి ఏం మెరుగేసింది లేదండి అంటే ప్రతిపక్షాలు ఆ మద్యాన్ని తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ వారికి సమస్యలు కూడా అంటారు దానిపై మేము అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఆ మద్యం తాగడం వల్ల ఇవాళప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక నైన్టీ తాగాడంటే రేపు పొద్దున్నే ఇంకో కి అలవాటు పడిపోతుంది తప్ప దానికి బానిసత్వం అయింది తప్ప క్వార్టర్ కాద తాగి రెండు వందల తాగి ఏం లేదండి ఐదు వంద రూపాయలు పని చేసుకుంటే ఐదు వందల రూపాయలు ఇది వరకు ఐదు వంద రూపాయలు పని చేసుకుంటూ వంద రూపాయలు తాగి నాలుగు వంద రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఐదు వందల రూపాయలు కూల్ పనికి వెళ్తే నాలుగు వందల రూపాయలు తాగి వంద రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళారు పరిస్థితి కూడా కనపడలేదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ముందు బాదురే బాదుడు అని కార్యక్రమం చేశారు ఆ బాదుడే బాదు కార్యక్రమం చేసినట్టు ఇప్పుడు కరెంట్ బిల్లు మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికార వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది సార్లు పెంచారు మా ఇది వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అలా వచ్చేదండి కరెంటు బిల్లు ఇప్పుడు మాకు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు చాలా దారుణంగా ఉంది మా లాగడు ఉంటే కాకుండా ఒకరికి లక్షల రూపాయలు కూడా కరెంటు బిల్లు వచ్చేస్తున్నాయి అది ఏంటి ఊరి గడుసుల్లో ఉండే వాళ్ళకి ఎక్కడ దాకా మా కాన్స్టిట్యున్సీలోనే ఊరుఘడుసులో ఉండే ఒకరికి గత అరవై వేలు డెబ్బై వేల రూపాయలు దాకా వస్తే మా ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు గారు వాళ్ళని అరణ బిల్లు ఆదుకున్నారు గోపాలపురం ఇన్ఛార్జ్ మదిపాడు వెంకటరాజు గారు ఊర్లో రోడ్లు రవాణా వ్యవస్థ రోడ్లు అయితే ఏమి కొత్తగా వచ్చి పోసింది ఏమి లేదండి గత ప్రభుత్వం మన తెలుగుదేశం భయంలోనే సిసి రోడ్లు కానీ ఆ రోడ్లు గానీ మొత్తాన్ని గత ప్రభుత్వంలో పోసింది కానీ అని ఇప్పుడైతే ఏమీ పోయలేదండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత బెయిల్ మళ్ళీ మామూలు బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఆంక్షలు పెడుతున్నారు దీని ఏ విధంగా చూస్తాను ఎన్ని కేసులు పెట్టినా అది ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన జడవడాన్ని ఆయన ఇక తర్వాత కూడా అలాగే పాలేస్తాడు ఏ కేసులు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు మన రాష్ట్రం అభివృద్ధి చెంది మున్న స్థాయికి ఎలా అంటే ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది మీరు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఎదురుకెలాల్సిందిగా మేము భావిస్తున్నాను నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా పాదయాత్ర స్టార్ట్ చేశారు అది ఏ విధంగా ఉంది అది ఏ విధంగా ఉందండి యువగాల పాదయాత్ర అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిందండి ఎక్కడ చూసిన మార్పు అనేది జనాల్లో కనబడుతుంది యువతలో కూడా చాలా చాలా బాగా మార్పు కనబడుతుంది